ఏమి బియ్యవలసిన గౌరవం లేకపోవడం వలన వారు రాజీనామా చేసినట్టుగా నాకు తెలుస్తుంది. అంటే యూజ్ అండ్ త్రో చక్కగా ఉపయోగించుకుని ఆయన అలా పడేసినట్టుగా నాకు తెలుస్తుంది తప్ప వారిని గౌరవంగా చూసినట్టుగా మాత్రం నాకు అనిపించింది. అదే అప్పుడు ఏమైందంటే 4 సంవత్సరాలుగా వారు 4 సంవత్సరాలు చక్కగా వారు బీజేపీతో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు 4 సంవత్సరాలు ఏ ప్రస్తావన ఎందుకు ఆయన తీసుకురలేదు పరకాల మీద, పరకాల గారి మీద? ఎందుకంటే అక్కడ అప్పుడు వారు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు, వారు కావాల్సిన వాడు అక్కడ కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నారు, చాలా ముఖ్యంగా ఉన్నారు బీజేపీలో. ఏదో ఒక విధంగా వాళ్ళు అక్కడ నుంచి స్పెషల్ ప్యాకేజీలో డబ్బులు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ మీడియా అంతా బాగా ఉపయోగించుకుని వారు సొంతగా ముందుకు రావడానికి, పైకి రావడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాజకీయం చేసినట్టు నాకు ఏ కోశాన్ని కూడా కనిపించట్లేదు. కేవలం ఒక వైఎస్ఆర్ ఎంపీగా నేను మాట్లాడలేదు, నేను కూడా ఒక ఆంధ్రుడిగా చదువుతున్న వ్యక్తిగా నేను చూస్తుంటే ఏ ఒక్క విషయంలో కూడా ఒక అనుభవంతుడైన ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించినట్టుగా ఆయన ప్రవర్తించట్లేదు. ప్రజల చేత గెలిపించబడి ప్రజలకు సేవ చేయాలి అన్న ఆలోచన మాత్రం నాకేం కనిపించట్లేదు. పరకాల ప్రభాకర్ గారు మాత్రం కేవలం యూజ్ అండ్ త్రో వాడుతున్నారు,